ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూగుట్టం లూటింది అది 150 ఏళ్ల కిందనేమో మహాత్మా గాంధీ ముందే పసిగట్టిండు స్వాతంత్రం రాంగనే మహాత్మా గాంధీ చెప్పిన మాట ఏందంటే కాంగ్రెస్ ను బర్కాస్ చేయండి దీన్ని రద్దు చేయండి ఇక సరిపోయింది కాంగ్రెస్ ఏ ఉద్దేశంతోనే పెట్టినామో స్వాతంత్రం సిద్ధించింది ఇక ఎవల రాజకీయం వల్లది దీన్ని బర్కాస్ చేయండి అని చెప్పిండు మహాత్మా గాంధీ ఎందుకంటే ఆయన ముందే తెలుసు ఎప్పుడో ఈ సంటోడు వస్తాడు ఎవడో ఓటుకు నోటు దొంగ కూడా ఆఖరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతాడు ఆ దగులుబాజీ పని కూడా జరుగుతది పార్టీలో అని ఆయనకు ముందే తెలుసు దూరం చేసి మనిషి కానీ ఇయాల అదే కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసింది తెలంగాణ 1956 లో తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని పెళ్లి చేసిందే కాంగ్రెస్ పార్టీ 1968 లో 370 మంది పిల్లల్ని ఆనాటి మొదటి దశ ఉద్యమంలో కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ 1971 లో మీరు ఎవరు ఉట్టలే అప్పటికి నేను కూడా ఉట్టలే 1971 లో ఆనాడు తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లు ఉండే 14 పార్లమెంట్ సీట్లు ఉంటే అట్లా 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీకి తెలంగాణ ప్రజలు ఇచ్చారు ఎందుకు తెలంగాణ తీసుకురండి అని ఆ 11 మందిని కూడా గొర్రెలను గుంజకపోయినట్టు గుంజకపోయి కాంగ్రెస్ లో కలుపుకొని ఏదైనా అడుగు ఒక తెలంగాణ తప్ప అని చెప్పి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను మళ్ళొకసారి పొందబెట్టింది మళ్ళా 2004 లో మాట ఇచ్చి 2014 దాకా 15 సావగొట్టి వందల మంది వచ్చేదాకా చూసి ఆ తర్వాత దిక్కు లేక విధి లేక ఇయ్యకపోతే సంపేస్తారు పార్టీని పాతర వేస్తారు అనేటప్పుడు దిక్కు లేక అనివార్యంగా ఇయ్యక తప్పని పరిస్థితుల్లో మన పోరాట పటిమతో తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థి అమరవీరుల త్యాగాలతో ఆనాడు రాష్ట్రం వచ్చింది తప్ప మర్యాదగా ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం ఒక ఛాన్స్ ఇయ్యండి అంటున్నది ఒక ఛాన్స్ కాదు కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణలో ప్రజలు 11 ఛాన్సులు ఇచ్చారు 55 ఏళ్ళు వాళ్ళే రాజ్యం చేసిండ్రు ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మాట్లాడితే గమ్మత అనిపిస్తుంది వాళ్ళు వచ్చి అంటున్నారు ఈ రోడ్ ఇట్లెందుకుంది ఇంకా ఈ మోడీ అట్లెందుకుంది ఇది ఇంకా ఎందుకు బాగా కాలే అక్కడ డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలే అని మాట్లాడుతున్నారు ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ కథ మీకు ఒక చిన్న కథ చెప్తాను ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే 55 ఏళ్ళు అధికారం వెలుగబెట్టి ఏమి చేయకుండా ఆనాడు ఇవాళ వచ్చి మాట్లాడితే నాకు ఎట్లా అనిపించిందంటే వెనకటికి ఒక పల్లెటూరు ఒక పిల్లగాడు ఉంది వారికి చిన్నప్పటి నుంచే చదువు సందేహం రాలే చిన్నప్పటి నుంచే లంగ సోపతులు గలీజు గలీజు అలవాట్లైనవి తెలుసా ఈ కథ మీకు ఆల్రెడీ గలీజు అలవాట్లైనవి అట్లే పెరిగిండు పెద్దగైండు పెద్దగైండు రోజు 17-18 ఏళ్ళకి వచ్చిండు గలీజు సోపతులను మీరు ఎందుకు నవ్వుతారు మీ అన్ని మంచి సోపతులు మీరు మాతో సోపతున్నారు మీరు మంచి వాళ్ళు ఆ పిల్లగాడు మాత్రం చెడిపోయాడు చెడిపోయి 16-17 ఏళ్ళకి వచ్చి బాగా తాగుడు అలవాటు ఓ రోజు బాగా తాగి తాగి అప్పటికి ఇంకా హోస్టల్ లేడు ఇంకా తాగాలనిపించింది అనిపించి వాళ్ళ నాయన పాటలకు వెళ్ళి పైసలు తీయబోయాడు అమ్మ చూసింది వచ్చి పట్టుకొని ఒకటి గుద్దింది గుద్దిన తర్వాత వాడు రోకలు పడ్డ తీసుకొని వాళ్ళ అమ్మ మీద మళ్ళీ ఒడికొట్టిండు స్పాట్లో అమ్మ చచ్చిపోయింది నాన్న వచ్చి నాన్న కూడా గుద్దిండు నాన్నను కూడా చంపేసింది చంపేస్తే మరి పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైల్లో పెట్టింది జైల్లో పెట్టినాక శిక్ష చేసేటందుకు జడ్జి గారి దగ్గర తీసుకొచ్చింది ఆ జడ్జి గారు చూసి ఒకటే ఒక మాట అడిగిండటాన్ని అరే నేను చాలా మంది గలీజు గాలను చూసినా కానీ నీ అంత గలీజు గాని చూడలేదురా నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడు అంటే వాడు అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు అప్పుడు అన్నాడట సార్ నాకు తల్లిదండ్రి లేరు సార్ అనాథని సార్ నన్ను ఇన్స్పెక్ట్ సార్ అన్నాడు తల్లిదండ్రిని చంపినోడే మళ్ళొచ్చి హంతకుడే మళ్ళొచ్చి అయ్యా నేను అనాథని సార్ నన్ను ఇన్స్పెక్ట్ అన్నాడు ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కట్టలేదు ఈ రోడ్డు గిట్లెందుకుంది ఆ మోరీ గట్లెందుకుంది మరి నువ్వు 55 ఏళ్ళు నువ్వేం చేసావు 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు తాగునీరు ఇయ్య చేత కాలేదు కరెంట్ ఇయ్య చేత కాలేదు ప్రాజెక్టులు కట్టే చేత కాలేదు నేతన్నల బతుకులు మార్చే చేత కాలేదు తాండాలు పంచాయతీలు చేసే తెలివి లేదు సిరిసిల్లకు జిల్లా చేసే తెలివి లేదు సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ ఇచ్చిన చరిత్ర లేదు సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన చరిత్ర లేదు సిరిసిల్లకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చిన చరిత్ర లేదు నీళ్లు తెచ్చిన చరిత్ర లేదు సిరిసిల్లకు నిధులు తెచ్చిన చరిత్ర లేదు ఇవాళ వచ్చి మాత్రం ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు మమ్మల్ని గెలిపియండ్రి ఇది చేస్తాం అది చేస్తాం మోసేదికి బెల్లం పెడతాం
నాకుండ్రి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తా ఉన్నారు దయచేసి ఆలోచించండి 11 సార్లు మీరు అవకాశం ఇచ్చినా దగా చేసిన సన్నాసు 11 సార్లు మీరు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని వాళ్ళు మరియాల మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్ముదామా ఆలోచించండి ఈ పార్టీ ఏమో ఇట్లున్నది ఇక ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ ఇవాళ ఇంకా గొప్పలు 2014లో ఏమన్నాడు మోడీ భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతా హూ అన్నాడా పడ్డాయా ఒక్కనకన దేశంలో 15 లాఖ్ ఎన్ని మాటలు చెప్పిండు 15 లాఖ్ ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా తెస్తా అన్నాడు మొత్తం దేశం అంతా 15 లక్షలు పంచుతా అన్నాడు పంచిండా ఇక్కడ కరీంనగర్ లో ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా ఆయన వాళ్ళు వారాలపై వారాలపై అనాయ లేవారం అన్న అక్కడే ఉన్నాడు ఈద్రాబాయ్ అంటే ఏ వారం ఏ దేవుడు గద్దెప్పు కొడిన తెలు ఒక అభివృద్ధి తెలియదు ఒక సంక్షేమం తెలియదు ఒక కాలేజీ తెచ్చే ముఖం లేదు ఒక స్కూల్ తెచ్చే ముఖం లేదు ఒక పరిశ్రమ తెచ్చే తెలివి లేదు కానీ ఒకటి మాత్రం తెలుసు అన్న ఏ వారం అన్న ఈరోజు ఏం దేవుడు అన్న ఇది ఒకటే ఇంకా ఏం తెలియదు పాప పెద్దగా చదువుకోలేదు దొంగ డిగ్రీలు ఏం చేస్తాం మరి ఏం చదువు రాకపోతే ఏం చేయాలి పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి నోటికి వచ్చినట్టు ఏది పడితే దొర్రాలి ఏమంటాడు ఆయన దేవుడు అన్న దేవుడు మోడీ అంటాడు ఎవరికి దేవుడు ఎందుకు దేవుడు 60 రూపాయల డీజిల్ 105 రూపాయలు చేసినందుకు రైతులకు దేవుడు 70 రూపాయల పెట్రోల్ ఇప్పుడు ఎంత అయింది తమ్మి ఎంత 112 115 70 రూపాయల పెట్రోల్ 115 రూపాయలు చేసినందుకు మీ అందరికి దేవుడు మోడీ ఇక మాడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మోడీ వచ్చినాడు 400 రూపాయల సిలిండర్ ఇవాళ ఎంత అయింది 1250 ఒక అందుకు దేవుడు మాడబిడ్డలకు నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు సంవత్సరానికి నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు మరి 18 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయి దేశంలో ఒక అందుకే మీ అందరికి మోడీ నరేంద్ర మోడీ దేవుడు నరేంద్ర మోడీ ఇంకొక మాట ఏమేం చెప్పింది ఇంకా 2014లో 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు 2022 కల్లా భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ఉంటాయి అన్నాడు ఇప్పుడు వందే భారత్ రైలుకు 100 సార్లు ఉప్పుడు జెండా ఒకటే రైలు ఏడబడతాడు ఆయనకి నా అవకాశం ఇస్తే అదే జెండా ప్రతి రైలు ఎక్కుతాడు ప్రతి స్టేషన్లో దిగుతాడు మళ్ళీ ఉప్పుతాడు ఆయన అట్లా తయారండి ఆయన అంటే ఒక్క మాట ఎన్ని మాటలు చెప్పి ఎన్ని కథలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా చేసింది ఏమి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఇక్కడ ఎంపీ గారు ఏం చేసిండు సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలి మా నేతన్నల బతుకులు బాగు చేయని అడిగినాం చేసిందా కేంద్ర ప్రభుత్వం సిరిసిల్లకు కాదు కరీంనగర్ లో ఒక ట్రిపుల్ ఐటీ పెట్టమని అడిగినాం పెట్టిండా కరీంనగర్ లో 4 ఎంపీలు ఉన్నారు బీజేపీకి కనీసం 4 పనులు చేసిండ్రా 4 పైసల పనులు చేసిండ్రా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు ఎలక్షన్ అనగానే ఆగమాగమై అడ్డం పడద్దు ఎలక్షన్ అన్నప్పుడు ఆచి తూచి ఓటేయాలి ఎవరు దేనికి నిలబడ్డారో ఆలోచన చేయాలి ఎవరు దేనికోసం ఉన్నారో ఆలోచన చేయాలి అదేదో సినిమాలు చెప్పారు కదా ఎప్పుడు వచ్చినాం అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అట్లా ఆలోచించాలి మీరు కూడా రోజు తిరిగే పని లేదు సోషల్ మీడియా పట్టుకోండి మీ ఫోన్ పట్టుకోండి మెసేజ్లు పంపండి మీ చుట్టాలకు మీ దోస్తులకు మీ క్లాస్మేట్స్ కు అందరికి కూడా సమాచారం ఇవ్వండి ఎవరు దేనికోసం నిలబడ్డారు ఇలా మేము అభివృద్ధి కులంగా సంక్షేమమే మతంగా పనిచేస్తా ఉన్నాం వాళ్ళేమో కులం పేరు మీద ఒకడు మతం పేరు మీద ఒకడు రాజకీయం చేస్తా ఉన్నాడు సమాజానికి ఏం చేస్తారో చెప్పరు 2047లో తెలంగాణ ఎక్కడ ఉండాలో చెప్పరు మన విద్యార్థులను ఎక్కడికి తీసుకుపోతారో చెప్పరు మన యువతకు ఏం అవకాశాలు కల్పిస్తామో ఏది చెప్పరు కేవలం డబ్బల ఓట్లు వేసుకున్న తందుకు ఇది ఇస్తాము అది ఇస్తాం నాగమాగం చేసే మాటలు తప్ప ఒక్కడంటే ఒక్కటి విజన్ ఉన్న నాయకుడు ఒక్కడున్నాడా ప్రతిపక్షంలో ఆలోచించండి ఏనాటికైనా ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏనాటికైనా తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణను కేసీఆర్ ప్రేమించేంత గొప్పగా ఒక రాహుల్ గాంధీ కానీ ఒక నరేంద్ర మోడీ కానీ వాళ్ళ కడుపులో మన పట్ల ప్రేమ ఉంటుందా మీరు ఆలోచించాలి మరి వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళు కానీ ఇవాళ సిరిసిల్లకు కానీ మన తెలంగాణకు కానీ చేసింది ఏంది అని నిలదీయాలి 55 ఏళ్లలో ఏమి చేయని నువ్వు ఇవాళ ఎట్లా చేస్తావు అని అడగాలి ఇప్పుడు కొత్త కొత్త పాంప్లెట్లు పంచుకుంటూ తిరుగుతున్నారు మా కోటేస్తే ఇది ఇస్తాం అది ఇస్తామని ఎట్లున్నదంటే దానికోసం కూడా ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా
ఎనకడికి ఒక ముసలమ్మ ఉండే ఆమెకి మన్మడ కొడుతుండు మన్మడ కొడుతుంటే ఆ ముసలమ్మ సలికాలం వచ్చింది కాబట్టి కుల్ల కొట్టుడు చాలు చేసి పిల్ల ఉట్టక ముందే కుల్ల కొట్టుడు చాలు చేసి ఆయన కుడతాను కుడతాంది ఆ సూది విషపే కింద పడ్డది పాపం అప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ లేదు కళ్ళు కనబడతలేవు సూది దేవులాడింది మొత్తం కింద అటు ఇటు ఇటు అటు చూసింది సూది దొరకలే దొరకకపోతే పక్క కోడ మీద చూస్తే వేమలవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్నది పెద్ద పటం ఉన్నది తిరిగి దండం పెట్టుకున్నది దండం పెట్టుకొని రాజన దేవుడా నాకు ఆ సూదిగిన దొరికితే నీకు వెంటనే 6 కిలోల చక్కెరి 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు నీకు నేను కొడతాను ముక్కిది వెంటనే దొరికినట్టు చేయాలి అనగర వెంటనే కొడల పిల్ల లోపల వంట చేస్తాను ఇట్లా ఉరికొచ్చింది ఉరికొచ్చి అత్తానికి ఏమైనా పిచ్చలేసిందా గోడన 5 పైసల సూది కోసం 6 కిలోల చక్కెరి 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు ఎవడన కొడతాడా బుద్ధినోడు ఏ జంతువు పిచ్చలేసింది కన్నదట అంటే అత్త ఏమన్నా దొరికేనా నీకే పిచ్చలేసింది నీకు తెలియదే మొదలు సూది అయితే దొరకని రాదు ఆ తర్వాత రాజన్న వస్తాడా నన్ను పట్టుకుంటాడా నేను ఆయనకు దొరుకుతానా మళ్ళా నేను పోయి హైదరాబాద్లో ఢిల్లీలో వడ్డా అంటే మళ్ళా నన్ను పట్టుకుంటారా అని అన్నదట అర్థమైందా నేను ఎవరి గురించి చెప్తున్నాను సమజ్దారుకు ఇషారా కాఫీయే సిరిసిల్ల పిల్లగానికి చాలా హుషారుగా అనుకున్నా అంత హుషారు లేదు చాలా కథలు చెప్తారు ఇప్పుడు ఇంటింటికి వస్తారు కథలు చెప్తారు ఇది చేస్తాము అది చేస్తాము అంటారు 55 ఏళ్ళు ఏమి చేయని సన్నాసులు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వాళ్ళు మళ్ళొచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఒక్కటే చెప్పండి మాకు అన్ని చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు మా అన్న ఇక్కడనే రామన్ ఉన్నాడు తప్పకుండా నేను